తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన మామిడన్న గాయత్రికి 4 అవార్డులు వరించాయి. కొన్ని పుస్తకాల రచనల ద్వారా సమాజంలో జరుగుతున్న విషయాల గురించి ప్రస్తావించడం, సమాజంలో అవేర్నెస్ కలిగించే విధంగా రాయడం వంటి విషయాలకు అవార్డులు వచ్చినట్లు గాయత్రి చెప్పారు. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, అస్సాం రాష్ట్రాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమక్షంలో ఈ అవార్డులు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యా విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు పుస్తక రూపంలో తోడ్పాటు అందించవచ్చని గాయత్రి చెప్పారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గాయత్రి. నేను గోకవరంలో ఉంటున్నానండి ప్రెసెంట్. నాకు రీసెంట్ గా కొన్ని అవార్డ్స్ వచ్చాయండి, రీసెంట్ గా. సో అవి దీనికి సంబంధించింది. ఈ బుక్ నేను కోఆథర్ గా ఉన్నాను. ఇవి మా హస్బెండ్ కూడా, అంటే మా హస్బెండ్ మెయిన్ ఆధార్, తర్వాత నేను కోఆథర్ గా కొన్ని బుక్స్ కొన్నాను. దానిలో ఈ బుక్ కి మెయిన్ గా అవార్డ్స్ వచ్చాయండి. అది కూడా బెస్ట్ సోషల్ రీఫార్మర్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, అంటే ఈ బుక్ రాసిన, ఈ బుక్ ద్వారా నేను ఒక సమాజాన్ని ప్రభావితం చేయగలిగింది ఈ బుక్ అన్న కాన్సెప్ట్, దాని బేస్ మీద నాకు అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ అవార్డు ముఖ్యంగా, అంటే రీసెంట్ గా నేను చెప్తున్నానండి, రీసెంట్ గా లాస్ట్ జూలై 2023 జమ్మూ కాశ్మీర్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ వారి చేతుల మీదుగా నేను ఫస్ట్ అవార్డు తీసుకున్నానండి రీసెంట్ గా. అది కూడా ఈ బుక్ బేస్ చేసుకుని వచ్చింది. బెస్ట్ సోషల్ రీఫార్మర్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా నాకు అవార్డు ఇచ్చారండి, హ్యూమన్ రైట్స్ బేస్ చేసుకొని. సెకండ్ అవార్డ్ వచ్చి నాకు విధానసభ స్పీకర్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగిందండి. యాక్చువల్ గా ఆ టైం నేను ఫీవర్ తో సఫర్ అవడం వలన మా అబ్బాయిని పంపించి, ఢిల్లీ పంపించి తను తీసుకున్నాడండి నా అవార్డు కూడాను. థర్డ్ అవార్డు వచ్చి రాజస్థాన్ డీజీపీ గారి చేతుల మీదుగా, అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఉంటారు కదండి, అక్కడ మినిస్టర్ గారి చేతుల మీదుగా కూడా తీసుకున్నాడు. అది కూడా మా అబ్బాయే తీసుకున్నారు. ఈ నెక్స్ట్ లేటెస్ట్ గా లాస్ట్ ఈ మంత్ లోనే సెప్టెంబర్ 2023 తెలంగాణ భారత ప్రతిభా రత్న అవార్డు కూడా వచ్చిందండి. ఈ 4 అవార్డ్స్ కూడా బెస్ట్ సోషల్ రిఫార్మర్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా నాకు ఇచ్చిన అవార్డ్స్ అండి. యాక్చువల్ గా నాకు స్టార్టింగ్ నుంచి, అంటే మా హస్బెండ్ తో నేను ప్రయాణం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక రీసెర్చర్ గా నాకు, అంటే రీసెర్చ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. ఆ రీసెర్చ్ బేస్ చేసుకుని ఆయన చేసే రీసెర్చ్ లో నేను పాల్పంచుకోవడం అన్నది నాకు కొంచెం గర్వంగానే ఉంటుంది, గర్వంగా ఫీల్ అవుతాను. అట్ ద సేమ్ టైం ఆ చేసిన రీసెర్చ్ కి, ఆ రాసిన, ఆ రీసెర్చ్ టైంలో రాసిన బుక్స్ కి, అంటే వచ్చిన అవుట్కమ్ కి అవార్డు రావడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం నాకు కూడా. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవార్డు తీసుకునే టైంలో ఫీలింగ్స్ అంటే, ఎవరికైనా సరే ఒక స్థాయి దాటి, ఒక చిన్న గోకవరం అంటే ఒక చిన్న కుగ్రామం నాకు తెలిసి, అలాంటి ఒక స్థాయి నుంచి నేను ఒక మినిస్టర్ గారు, ఒక స్పీకర్ స్థాయి వరకు వెళ్ళి నేను అవార్డ్స్ తెచ్చుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చేసిన పనికి ఒక మంచి అప్రిషియేషన్ వచ్చింది, అదేవిధంగా విధానసభ స్పీకర్ గారి చేత నాకు అప్రిషియేషన్ లెటర్ కూడా ఇచ్చారు. అలాంటి ఒక లైఫ్ లో ఒక మంచి అచీవ్మెంట్ గా నేను ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, నేను రీసెంట్ గా మా హస్బెండ్ కి గవర్నర్ గారు అవార్డు వచ్చింది, అలాంటిది నేను కూడా ట్రై చేయాలి అని చెప్పేసి నేను నామినేషన్ వేయడం జరిగింది. త్వరలో ఒకవేళ నేను సెలెక్ట్ అయ్యి నామినేషన్ నా సెలక్షన్ ప్రాసెస్ లో నేను సెలెక్ట్ అయితే కనుక నేను త్వరలో గవర్నర్ అవార్డు తీసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ టార్గెట్ అంటే గవర్నర్ గారు అవార్డు వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రెసిడెంట్ మెడలే నాకు తెలిసి ఈ దేశంలో అత్యున్నత పురస్కారం అంటే అది. నెక్స్ట్ పద్మశ్రీ అనేది ఒకటి ఉంది. సో ఇలాంటి టార్గెట్స్ ఉన్నాయి నాకు, అవి రెండు కూడా రీచ్ అవ్వాలి అన్నది నా మెయిన్ గోల్ అండి.